అందరికీ హాయ్ అండి. ముందుగా ఈ సినిమాకి చిత్రలహరి అని పేరు పెట్టిన తర్వాత ఒక సినిమాకి పేరు పెడతాం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చిత్రలహరి అనేది ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు, కానీ ఇక్కడున్న చాలామందికి మన చిన్నతనం నుంచి మనందరినీ కామన్గా కనెక్ట్ చేసే ఒక ఎమోషన్ చిత్రలహరి అనేది. ఆ పేరు పెట్టడంతోనే ఈ సినిమా విజయం స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. చిత్రలహరి తర్వాత ఒకసారి కిషోర్ తిరుమల గారిని నేను ఒకసారి కలవడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, సార్ మనం లవ్ స్టోరీస్ బాగా తీయాలి సార్ ఇంకా అన్నారు. అంటే ప్రేమ కథలు ఏంటో బాబు, ఈయనకి ఎంత ఎంత ఇష్టం ఏంటి ప్రేమ కథలు అంటే అనుకున్నా. ఆయన చూడంగానే నాకు ఎందుకో సింపుల్గా ఉంటారు, హానెస్ట్గా ఉంటారు. ఈ సినిమాలో కూడా అదే నాకు కనిపిస్తుంది. టైటిల్ దగ్గర నుంచి ఇప్పుడు ఆయన తీసుకున్న కంటెంట్ కానీ, ఉన్నది ఒకటే జిందగీ కానీ, ఆ ముందు సినిమా కానీ, ఆయన తీసుకునే ఫ్రెండ్షిప్, వాల్యూస్, రిలేషన్షిప్స్, వాటి మీద ఇష్టం ఉంటే తప్ప ఆ సినిమాలు చేయలేము. కిషోర్ తిరుమల గారికి మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ అండి. అలాగే మైత్రి మూవీ మేకర్స్, ఒక 2 ఇయర్స్గా నిన్నుకోర్ దగ్గర నుంచి మేము టచ్లో ఉన్నాం. నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సినిమా రిలీజ్ దగ్గర నుంచి, అన్నిటికీ నాకు విష్ చేస్తూ ఉంటారు. సో ఐ హోప్ ఫ్యూచర్లో మైత్రి మూవీకర్తో ఒక మంచి సినిమా చేయాలనే కోరిక నాకుంది. అలాగే తేజు గారు, సాయిధరం తేజ గారు, ఆయన చూస్తే మన ఇంట్లో అబ్బాయిలాగా, ఒక మిడిల్ క్లాస్కి బాగా కనెక్ట్ అయ్యే అబ్బాయిలాగా అనిపిస్తారు. సాయిధరం తేజ గారికి ఈ సినిమాతో ఒక మంచి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన డిఓపి కార్తిక్ నా ఫ్రెండ్, తనకు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఆన్ దిస్ అకేషన్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, సో ఆల్రెడీ మ్యూజిక్ ఈజ్ రాకింగ్. ఈ మ్యూజిక్ ఇంకా ముందుకెళ్ళి రేపు ఫిల్మ్లో కూడా మ్యూజిక్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. సో సునీల్ అన్న, సునీల్ గారు, ఆయన ఈ షూటింగ్లోనే మొట్టమొదటిగా పరిచయం. సునీల్ గారికి కూడా ఈ సినిమా వల్ల చాలా మంచి పేరు వస్తుంది. సునీల్ గారి వల్ల సినిమా కూడా సునీల్ గారికి మంచి పేరు తీసుకొస్తుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఉన్న యాక్ట్రెసెస్ అందరికీ హాయ్ అండి, ఆల్ ది బెస్ట్. బ్రహ్మాజీ అన్న కూడా హాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ ఫంక్షన్కి విచ్ చేసిన నా ఇన్స్పిరేషన్స్ సుకుమార్ సార్కి, కొరటాల శివ సార్కి, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. శివ గారు నా ఫస్ట్ ఫిల్మ్కి వచ్చి నన్ను బ్లెస్ చేశారు, ఐ వోంట్ ఫర్గెట్ ఇట్. సుకుమార్ గారు ఇప్పుడు నా సినిమా ఇప్పుడు బాగున్నా ట్రైలర్ రిలీజ్ అయినా కూడా ఫోన్ చేసి నన్ను విష్ చేస్తారు. ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ బ్లెస్ చేయడానికి, విష్ చేయడానికి మేము వచ్చిన మీ అందరికీ. చాయ్ గ్లాస్ మేట్ ఎవరు అంటే, ఆ గ్లాస్ చాయ్ గ్లాస్ ఎవరితో మీరు షేర్ చేసుకుంటారు? రోజుకు ఒక 10 సార్లు నా చేతిలో గాజు గ్లాస్ ఉంటుందండి, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్స్లో టీ ఒకటి, సో గాజు గ్లాస్ కూడా నాకు బెస్ట్ ఫ్రెండే. ఓకే.